పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున మా విశాఖ శ్రీ శారదాపేట పాలిత ఫిల్మ్ నగర్ దర్శన దానం గురించి ఒక రెండు నిమిషాలు చెప్తాను. నువ్వు ఏ ఊళ్ళో పుట్టావో ఆ ఊరిని అభిమానించు, గౌరవించు. నువ్వు ఏ పాఠశాలలో చదువుకున్నావో ఆ పాఠశాలను అభిమానించు, గౌరవించు. నువ్వు ఏ కళాశాలలో చదువుకున్నావో ఆ కళాశాలను అభిమానించు, గౌరవించు. నువ్వు ఏ రాష్ట్రంలో పుట్టావో ఆ రాష్ట్రాన్ని అభిమానించు, గౌరవించు. నువ్వు ఏ దేశంలో పుట్టావో ఆ దేశాన్ని అభిమానించు, గౌరవించు. నువ్వు ఏ విశ్వంలో పుట్టావో ఆ విశ్వాన్ని అభిమానించు, గౌరవించు అనేది ఒక అద్భుతమైన సీక. అలా గత 4 సంవత్సరాలుగా, అంటే 2018 జనవరి 22 నుంచి ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నానండి. మా మంచు మోహన్ బాబు గారు చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, సార్ మీ భుజం మీద ఎరకండం ఉంటుంది, మీరేంటి దేవాలయాల గురించి వాటి గురించి చెప్తారు. కమ్యూనిస్ట్ కంట్రీస్లో కూడా మతం మౌఢ్యం కాకూడదు అని చెప్తారు తప్ప మతం వద్దని ఎక్కడా చెప్పలేదండి. గమనించుకుంటే అంటే మూర్ఖంగా గాల్లో దీపం పెట్టి గంగానమ్మ నీ మహిమ అనకూడదు. మానవ ప్రయత్నం మానవులు చేసుకుంటానే ఉండాలి. దైవం ఉందో లేదో మీకెంత తెలుసు, నాకు అంతే తెలుసు. మీకు తెలుసు, ఒకసారి ఇప్పుడని చెప్పానే లేదు, శంకరాచార్యుడికి ఒకరికి గొడవ వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు, ఉంటే నేను కొండమయించి దూకి బతుకుతానని ఆయన దూకితే, దేవుడు లేడు, ఉంటే నేను చచ్చిపోతాను లేదని బతుకుతాను ఆయన దూకితే, ఇలా ప్రతి అంశంలోనూ ఉన్నాడు అని ఇతనేం చేశాడు, లేడు అని అతను కూడా అదే చేసి చూపిస్తా అంటే దేవుడు ఉన్నాడు లేడు ఎవరు చెప్పగలరండి. కానీ మీరు కళ్ళు మూసుకుని ఆలోచిస్తే ఎందుకు ప్రతిరోజు లక్షలాది మంది వెంకటేశ్వర స్వామిని చూస్తారు? ఈ కరోనా సమయంలో కొంత తగ్గి ఉండొచ్చాడు. ఎందుకు షిరిడీ సాయినాథుడి దగ్గరికి అన్ని లక్షల మంది వెళుతున్నారు? ఎందుకు అయ్యప్ప మకర సంక్రాంతి రోజున 30-50 లక్షల దాకా ఆ కొండ మీద ఉంటారు జనం? ఏ అందరూ అమాయకులేనా? అంటే వాళ్ళకి ఏదో ఉంటుంది అండి. మా ఫైట్ మార్స్లో ఒక ఆయన చెప్పాడండి, మా పాపకి కాళ్ళు సరిగ్గా నడవలేదండి, ఎవరో చెప్తే నేను అయ్యప్పకు మొక్కున్నాను, నువ్వు నా కూతుర్ని బాగు చేస్తే నేను మళ్ళీ మాలేసి వస్తాను అని అన్నాను. నా కూతురు బాగుపడిపోయింది సార్. అంటే నేను మతమౌఢ్యంలో మిమ్మల్ని లాగట్లా, అతను చేసిన సంకల్ప బలం వల్ల అతను ఇప్పించిన బంధువులు కూడా ఉండొచ్చాడు, కానీ మా ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో మాత్రం 18 దేవతలు ఉన్నారు. ఆ 18 దేవతలు స్వరూపానంద స్వామి, సత్వానంద స్వామి, మహాసరస్వతి స్వామి ఇద్దరు కూడా వారి గైడెన్స్లో మోహన్ బాబు గారి నేతృత్వంలో మేము దాన్ని నడుపుతాం. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, 2020 మార్చిలో ఈ కరోనా అనేది వచ్చిన తర్వాత మేము సొంతంగా విశాఖ శ్రీ శారదాపేట పాలిత ఫిల్మ్ నగర్ దర్శన విధానంలో ఒక యూట్యూబ్ పెట్టుకున్నాం. అది 1000 సబ్స్క్రైబర్స్ అయితే తప్ప మనల్ని ఆడు గుర్తించరు. 740 దాటి అదేమో రావట్లేదు. మీలో ఎవరైనా ఇందులో వినేవాళ్ళల్లో దైవభక్తులు ఉండి ఉంటే, లేదా మా ఏజ్కి మాకు దైవభక్తి ఏంటని మీరు అనుకుంటే, మీ అమ్మా నాన్నల ఫోన్లో కానీ ఆ జస్ట్ సబ్స్క్రైబ్ కొడితే ఆ 1000 దాటితే, ఎందుకంటే అద్భుతంగా ఇంత కష్టకాలంలో కూడా మీరు ఇప్పుడు వెళ్ళి చూస్తే ఎన్ని వీడియోలు ఉంటాయో మీకు తెలుస్తుందండి. రుద్రాభిషేకాలు కానివ్వండి, బాలసుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు కానివ్వండి, వెంకటేశ్వర స్వామి అభిషేకాలు కానివ్వండి, ఆంజనేయ స్వామి, అది మా చిరంజీవి గారు డొనేట్ చేశారండి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని. అలా పెద్ద పెద్దవాళ్ళందరూ, రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత మహానుభావుడు, సినిమా జీవితాన్ని చివరిదాకా అంచుల వరకు చూసి చివరి జీవితాన్ని ఆ చివరిలో ఒక 2002 నుంచి 2012 వరకు అనుకుంటారండి, ఆయన ఆ ఆలయాన్నే చూసుకుంటా అక్కడే కూర్చుంటా మీ బోటాళ్ళని మా బోటాళ్ళని అడుగుతా, దాన్ని అభివృద్ధి చేసుకుంటా ఈ ఫిల్మ్ నగర్లో ఉన్నటువంటి
ఇక్కడ సినిమా వాళ్ళు ఎవరో కూడా మా గుడి ఎక్కడ దొరుకుతుందని పరుగులు తీయకూడదు, మన గుడికే వచ్చి పెట్టుకోవాలి నెంబర్ వన్. నెంబర్ టూ, ఏ గుళ్ళోనూ షూటింగ్లు ఎవరు, కనీసం మనం సినిమా నిర్మాతగా నాకు ఆ కష్టం తెలుసు, వాళ్ళందరికీ కూడా మనం షూటింగ్లకి పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళు ఈ గుళ్ళో షూటింగ్లు చేసుకోవాలి అనేటువంటి అద్భుతమైన ఆశయంతో చేశారండి జగపతి బాబు గారి అన్నయ్య గారు కూడా మా పాలక మండలిలో ఉండేవారు. సో నేను మీకు కొన్ని బొమ్మలు ఆ పేర్లన్నీ కూడా దీనిలో మీరు చూసేప్పుడు పక్కన పెట్టిస్తారండి మా ఆలయాన్ని. ఏం లేదు, ఇదంతా మిమ్మల్ని తెల్లారేసరికి దైవభక్తులు అవ్వమని చెప్పట్లా. మీ అమ్మా నాన్న ఖాళీగా ఉన్నప్పుడు ఆ రోజున దాదాపు 6,000 మందికి మేము మెసేజ్ పంపిస్తూ ఉంటామండి. 6,000 మందిలో 1,000 మంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వాళ్ళందరూ ప్రతిరోజు వాళ్ళలో కొన్ని 1,000 మంది చూస్తూ ఉంటారండి, కానీ సబ్స్క్రైబ్ కొట్టరు. కొడితే లేకపోతే ఏమవుతుందండి, ఒక్కోసారి మధ్యలో ఆగిపోతారు. అద్భుతమైనటువంటి ప్రక్రియని అలా ఆపకుండా ఉండటం కోసం నేను మా ఆలయం పక్షాన, ఎందుకంటే నాకు అక్కడ విఘ్నేశ్వరుడు, కొన్ని బొమ్మలు చూస్తే మీరు మర్చిపోతుందండి, ఆ విఘ్నేశ్వరుడు కానివ్వండి, వెంకటేశ్వర స్వామి కానివ్వండి, పరమశివుడు కానివ్వండి, బాబా కానివ్వండి, బాలసుబ్రహ్మణ్య స్వామి కానివ్వండి, ఆంజనేయ స్వామి కానివ్వండి, అయ్యప్ప కానివ్వండి, అవన్నీ మీరు ఎప్పుడైనా ఒకసారి నాది విన్నాక వచ్చి చూసినా మీరు ఆ గుడిని మీకు అర్థమవుతుంది. కేవలం దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం కోసం కొంతమంది 300-400 మంది అయినా నా మాటకి స్పందించి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మేము దాన్ని గుర్తింపబడి మేము దానిలోంచి చక్కగా మేము మీ అందరికీ ఆ కార్యక్రమాల్ని, ఎందుకంటే ఈ కరోనా ఎప్పుడు అర్థమవుతుందో మనకు అర్థం కావట్లేదండి. ఇదిగో అంటున్నారు, ఇదిగో అంటున్నారు, ఇదిగో అంటున్నారు, వెళ్ళిపోతానే ఉన్నాయండి. 2022 డిసెంబర్ అని WHO ఒకసారి చెప్పింది, 2023-2024 కూడా కుంభంలో శని ఉన్నప్పుడు మరి ఆరోగ్యాలు అనారోగ్యాలు రాహుకేతులు ట్రాన్సిట్లు అన్నీ ఉంటాయండి, ఇవన్నీ కూడా ప్రమాదాలే. కాబట్టి పెద్ద మీ పెద్దవాళ్ళు చూడటం కోసం, మీరు భక్తులు అయితే మీరు చూడండి, ఎందుకంటే ఎంతోమంది చిన్నపిల్లలు మా ఆలయం చూడటానికి వస్తూ ఉంటారండి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దీన్ని, ఈ ఫిల్మ్నగర దైవ సన్నిధానాన్ని కొంత సబ్స్క్రిప్షన్లోకి కనుక చేయగలిగితే మేము మరింత చేరువై ఇంకా చాలామందికి ఈ సేవల్ని ఒక కార్యదర్శిగా నేను, ఒక చైర్మన్గా మా మోహన్ బాబు అందించగలమని విశ్వసిస్తూ మీ అందరి కోసం ఈ వీడియో చేశాను. ఆ దైవాలందరూ కూడా నా కోరికని మీలో కొంతమంది నేను స్పందింపజేసి సబ్స్క్రైబ్ చేసి మీరు చక్కగా దాన్ని నిలబెడతారని, మా యూట్యూబ్ గుర్తింపు తెచ్చుకుంటే ఇంకా చాలా మంచి కార్యక్రమాలు మీ తల్లిదండ్రులు కానివ్వండి, మీ ఇంట్లో వృద్ధులు కానివ్వండి, తాతలు కానివ్వండి, ఆయనమ్మలు కానివ్వండి, అమ్మమ్మలు కానివ్వండి, వాళ్ళందరూ చక్కగా చూసుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆశీస్సులు ఇది వింటున్న వారందరికీ మా ఫిల్మ్నగర దైవ సన్నిధానంలో ఉన్న ప్రతి దైవం యొక్క ఆశీస్సులు మీ అందరికీ లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే.